నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సుందర రామ్ రెడ్డి గారు, గత కొద్దిసేపటి క్రితం ఒక బిజినెస్ ఆర్టికల్కి సంబంధించిన ఒక న్యూస్ ఒకటి చదివాను. బిజినెస్ ఆర్టికల్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి 10 కోట్ల మంది ఇన్వెస్టర్స్, అంటే 10 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు వచ్చినట్లుగా తెలిసింది. అంటే నాకు తెలిసేటప్పటికీ స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్లు ఒక 2.5-3 కోట్ల వరకే ఉన్నాయి. బట్ ఎందుకు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 7 కోట్ల మంది కొత్తగా మార్కెట్లోకి వచ్చారు? మరి మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అందరూ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్నారంటారు సార్? యా, కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్ మీద పర్సెప్షన్ మారిపోయిందండి. అప్పటి వరకు జాబ్స్ గ్యారంటీ అనుకొని ఇన్కమ్ స్టాక్ మార్కెట్లో రిస్క్ అని చెప్పేసి ఇలా ఉండేవాళ్ళు. బట్ కోవిడ్ తర్వాత ఏంటంటే, ఈ ఆన్లైన్స్ ఎప్పుడైతే వచ్చేసినాయో బాగా అగ్రెసివ్గా, ఈ ఐటీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్గా వచ్చేసిందో, ఈ కల్చర్ని రూరల్ ఇండియాకి కూడా స్ప్రెడ్ చేశారు వాళ్ళు. దాంతో ఇది అందరికీ ఆల్టర్నేటివ్ ఇన్కమ్లా కనిపించింది. పైగా కోవిడ్ టైంలో వచ్చిన ఫ్రీ మనీ తోటి కూడా మార్కెట్ కూడా బాగా ఆల్మోస్ట్ లిటరలీ త్రిపుల్ 3 టైమ్స్ ఎక్కువ పెరిగింది. కోవిడ్ టైంలో మార్చి 2022తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి కూడా మార్కెట్ లిటరల్లీ 10,000 పాయింట్స్ రైజ్ అయింది. ఎగ్జాక్ట్గా 24 మంత్స్ బ్యాక్, ఎగ్జాక్ట్గా ఇదే రోజుల్లో 2020 లిటరల్లీ కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు ఇంకా 5% పెరగలేదా అన్నట్టు పెరిగినాయి. కొన్ని అయితే ఐఆర్సిటీసీ కావచ్చు, లేదా ఐఈఎక్స్ కావచ్చు, కొన్ని ఈ స్టాక్స్ అయితే జస్ట్ ఓపెన్ అయింది 5% పెరగడానికి అన్నట్లు పెరిగాయి అన్నమాట. ఆ ఊపితో ఏంటంటే, అన్ని చోట్ల డిమాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్లు బీభత్సంగా ఓపెన్ అయింది. దానికి తోడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారో, అప్పటి నుంచి కూడా అఫోర్డబిలిటీ లేని వాళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీ కోర్స్ అవటం బీన్ చేశారు. అది బీటెక్ కావచ్చు. సో ఆ టైం నుంచి పడిన ఫౌండేషన్ అనుకోవచ్చు. సడన్గా ఏం కాదు, యూత్ ఎప్పుడైతే యూత్ ప్లస్ ఐటీ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ స్మార్ట్ ఫోను ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ తోటి స్టాక్ మార్కెట్లో అందరూ పార్టిసిపేట్ చేయడానికి వీలుకొచ్చింది. యాక్చువల్గా ఒరిజినల్ ఫైనాన్షియల్ డెమోక్రసీ అంటే ఇది. ప్రతి ఒక్కళ్ళు, అంటే సొసైటీలో బాటంలో టాప్, అంటే రూరల్ ఇండియాలో లాస్ట్ డైలీ వేజ్ కూలీలు కూడా స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ETFs కావచ్చు, లేదా స్టాక్ మార్కెట్లో కావచ్చు, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మంత్లీ ఈవెన్ 100 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే థాట్ని వీళ్ళు స్ప్రెడ్ చేశారు. స్టార్ట్ అయింది. ఎందుకంటే బిఫోర్ కరోనా అయితే మీరు చెప్పినట్టు 2.5 కోట్లు 3 కోట్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు నిన్నటికి బీఎస్సీలో రిజిస్టర్ అయిన ఇన్వెస్టర్స్ 10 క్రోర్స్ దాటారు. 10 కోట్లు దాటారు. ఎస్, నెక్స్ట్ 2025 కల్లా 15 క్రోర్స్కి చేరుద్ది అని చెప్పేసి ఎస్టిమేషన్. 25 కల్లా అంటే నెక్స్ట్ 3 ఇయర్స్కి. ఇప్పుడు మన ఒక తెలంగాణలో చూసుకున్నామంటే మనం 30 ల్యాక్స్ ఉన్నారు ఇన్వెస్టర్స్. బట్ ఈ ఒక్క ఇయర్లోనే 78% గ్రోత్ ఉంది. 78% అంటే డబల్, ఒక తెలంగాణలో 1 ఇయర్లోనే డబల్ వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 46 ల్యాక్స్. ఓకే, అక్కడ కూడా ఆల్మోస్ట్ 50% రైజ్ అవుతున్నాయి అకౌంట్స్. అంటే ఈ ట్రెండ్ ఎంటైర్ ఇండియాలో ఈచ్ స్టేట్లో కూడా లిటరల్లీ డబల్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఫినాన్షియల్ లిటరసీ అనేది ఎంత వేగంగా ఈ కోవిడ్ తర్వాత. ఎస్, పర్టికులర్ చెప్పాలంటే రైట్. సో ఈ కోవిడ్ షార్ట్ టర్మ్లో లాట్ ఆఫ్ పెయిన్ ఇచ్చినా సరే, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా పీపుల్ పర్సెప్షన్ మార్చింది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రైజ్ చేసింది. అండ్ లెర్నింగ్ ఫ్రమ్ హోమ్ అనేది జూమ్ మీటింగ్స్ ద్వారా ఇచ్చేసింది. అండ్ ఈ కల్చర్ ఇలానే కంటిన్యూ అవుద్ది. ఇంకా ఒకసారి పోకూడదు, పోయిందనుకోండి ఇంకా ఆగదు ఇది. అందుకని ఇప్పుడున్న యూత్, ఈవెన్ అగ్రికల్చర్ లేబర్స్ కావచ్చు, లేకపోతే డైలీ వేజర్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మోడర్న్ ఈక్విటీని ఒక ఎసెట్ క్లాస్గా యాక్సెప్ట్ చేశారు. ఇంత ముందులాగా స్టాక్ మార్కెట్ అంటే భయపడటం అంట లేదు వాళ్ళు. మీరు కనుక మ్యూచువల్ ఫండ్ గ్రోత్ చూస్తే, లాస్ట్ మంత్లో ఎస్ఐపిలో వచ్చిన మనీ 11,000 క్రోర్స్. ఒకప్పుడు మార్కెట్ పడుతుందంటే అందరూ భయపడి దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్ పడే కొద్దీ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ది అండర్స్టాండ్ డిస్కౌంట్లో కొనటం, దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటే అర్థమవుతుంది. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే జూదం, మనీ పోద్ది ఇలా అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి అర్థమైంది లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త, ఇప్పుడు ఆల్రెడీ దాన్ని కూడా ఒక 27 ఇయర్స్ హిస్టరీ వచ్చింది ఇండియాలో. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఒక 2-3 ఏళ్ళ ముందు వరకు కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే అదేదో ఒక తెలియదు, ఏదో ఒక బ్రహ్మ పదార్థం అన్నట్టుగా భయపడేవాళ్ళు. బట్ ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక రూరల్ ఏరియాస్ కూడా రీచ్ అయింది. ఏంటి దాంట్లో, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపి అంటే ఏంటి, సో కంప్లీట్ నాలెడ్జ్, కనీసం బేసిక్ నాలెడ్జ్ దొరికింది వాళ్ళకి. ఇవాళ ఇవాళ పీపుల్ డైరెక్ట్గా పబ్లిక్ వాళ్ళు ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇండైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అంటే లిటరసీ బాగా పెరిగింది, సేవింగ్ హ్యాబిట్స్ పెరుగుతున్నాయి.
అంటే ఫ్యూచర్ యొక్క వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సొంతంగా ఎంతోకంత. ఇంతకుముందు ఈ టైప్ కల్చర్ లేదు సొసైటీలో. స్టాక్ మార్కెట్ అంటే అది ఒక ఏలియన్ సబ్జెక్ట్ లాగా, ఏం అర్థం కాదు, ఫ్రాడ్ ఎక్కువ అని చెప్పి దూరంగా ఉంచేవాళ్ళు. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఉన్న విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. బట్ లాంగ్ టర్మ్లో ఇదొక్కటే ఏరియాలో మనం సొంతంగా ఆస్తులు మేనేజ్ చేసుకోవచ్చు. ఊహించి ఒక 50 లక్షలు కూడా ఒక నిమిషంలో లోపలికి ఎంటర్ అయ్యి బయటికి పోయేంత ఫెసిలిటీ ఉంది ఈ ఒక్క స్టాక్ మార్కెట్లోనే. ఓకే, అందుకని ఈ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పేసి కరెంట్ యూత్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ వాడుతున్నారు. ఈ యూట్యూబ్లో వచ్చిన ఈ కంటెంట్ తెలుగు లోకల్ లాంగ్వేజ్లో కంటెంట్ రావడం వల్ల కొంత హెల్ప్ అయింది వాళ్ళకి. తద్వారా మొత్తానికి ఓవరాల్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీద వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది, ప్లానింగ్ స్టార్ట్ అయింది. అండ్ సొసైటీలు ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్, ఇంకా ఒకసారి బీన్ అయింది. ఇండియాలో గొప్పతనం ఏంటంటే ఒకసారి వాళ్ళు లైక్ చేస్తే పర్మనెంట్ లైక్ చేస్తారు ఇంకా వాళ్ళు. సో సుందరరామ్ రెడ్డి గారు, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా మా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు, విలేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, సో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ ఎవరిని ఉంటే మాకు ఏదైనా కాంటాక్ట్ ఇవ్వగలమంటూ కూడా. రైట్, ఎందుకంటే ఎందుకంటే ఈ ఆన్లైన్ బ్రోకర్స్, ఈ ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత, ఆన్లైన్ కేవైసీ వచ్చిన తర్వాత, అండ్ యూట్యూబ్లో ఈ కంటెంట్ బాగా వచ్చిన తర్వాత నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అన్న థాట్ వీనైంది. ఇప్పుడు దాకా వాళ్ళకి తెలియదు, ఇలా 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఐడియా రాలేదు. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు టైం వెళ్ళి వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఈ లోకల్ కంటెంట్ యూట్యూబ్లో రావటం పుణ్యమా అంటూ, అవేర్నెస్ పుణ్యమా అంటూ, ఈ ఐటీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తోటి పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళు ప్రాక్టికల్గా చేయటం వల్ల కావచ్చు అందరికీ ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఎవరికైనా ఫ్రీగా కావాలంటే మనీ ఏం పే చేయాల్సిన పని లేదండి, ట్రైనింగ్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ మాకు వాట్సాప్లో పింగ్ చేస్తారు, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ లిస్ట్ పంపిస్తాము, ఎలా అనాలసిస్ చేసుకోవాలి చేస్తాము, అది మేము ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాము. ఆ ఏరియాలో ఎంతమంది కలిపి, మీ రోజుకి 50 మెంబర్స్ దాకా కలిపి చేస్తూనే ఉంటాం. మీరు ఎవరన్నా ఆ ఏరియాలో మీకు అవేర్నెస్ కావాలన్నా, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా పిక్ చేసుకోవాలన్నా సరే, జస్ట్ మా ఆర్సీపీ టెక్నాలజీకి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారంటే మేము అది ఫ్రీగానే ట్రైన్ చేస్తాం. ఆ ఏరియాలో మా కాంట్రిబ్యూషన్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, బెస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం జనాలు ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ లాంగ్ లాస్టింగ్ కోసం. దట్స్ గుడ్ థింగ్. ఒకప్పుడు మనీ సంపాదించడం చాలా కష్టం, ఇంట్లో దాచుకొని పెట్టుకోవటాలు, బీరువాలో పెట్టాలి, లేదా బ్యాంకులో తక్కువ రేటుకి పెట్టాలి, లేదా ఎవరికైనా వడ్డీకి ఇచ్చేసి వాళ్ళు ఎగ్గొడితే బాధపడాలి, ఇలాంటివన్నీ జరిగేది. ఇప్పుడు అవసరం లేదు, ఎవరి అసెట్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్స్ డైలీ 1 లక్ష రూపాయల కోసం మీకోసం పనిచేస్తున్నాడు. చూడండి, ఐఐటీలో చదివిన గోల్డ్ మెడలిస్టులు, ఐఐఎంలో చదివిన గోల్డ్ మెడలిస్టులు 1 లక్ష రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో మీకు అయ్యి ఖర్చు అంత సంవత్సరానికి 300 రూపీస్ అంటే డైలీ 1 రూపాయతో మేనేజ్ చేస్తున్నారు. ఎవరైనా మేనేజ్ చేసుకోవచ్చు వాళ్ళ చేత అవుట్ సోర్సింగ్. అంటే ఇవాళ రిపోర్ట్లు అందరికీ నమ్మకం వచ్చింది, స్టాక్ మార్కెట్లో ఇయర్లీ యావరేజ్ మీద 20% సంపాదించుకోవడం సింపుల్ కాన్సెప్ట్, దీనికి ఎవరు హెల్ప్ అవసరం లేదనే విషయం అర్థమవుతుంది. రెండోది, మార్కెట్లో ఈ వాలటిలిటీ వల్ల డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఊహించు లాస్ట్ త్రీ మంత్స్లో ఎఫ్ఐఎస్ కీప్ ఆన్ సెల్లింగ్, యాక్చువల్ లాస్ట్ 6 మంత్స్ నుంచి వాళ్ళు ఎప్పుడు బై చేయట్లేదు, నిన్న ఒక్కరోజు తప్ప. అంత హెవీ సెల్లింగ్ ఉన్నా సరే స్టాక్ మార్కెట్ తట్టుకొని నిలబడిందంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ది రిటైలర్స్, వాళ్ళు నిజంగా నిలబెట్టారు మార్కెట్ని. ఎఫ్ఐఎస్ అంత హెవీ సెల్లింగ్లో కూడా ఎవ్రీడే వాళ్ళు 5,000 కోట్లు సెల్ చేసుకుంటూ పోతున్నా సరే, లాస్ట్ 6 మంత్స్ నుంచి మార్కెట్ నిలబడిందంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ది రిటైలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి వస్తుంది కాబట్టి. డెఫినెట్గా ఈ మార్కెట్లో వాలటిలిటీ అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఎవ్రీబడి కెన్ ఏబుల్ టు మేక్ దమ్ అని ఇయర్లీ యావరేజ్ 20%. డెట్ ఫండ్స్ నమ్ముకొని లేదా అనవసరంగా ఇన్సూరెన్స్ పాలసీలు అవి తీసుకోకుండా కొంచెం పొదుపుగా చేసుకొని మీకు మంత్లీ ఈవెన్ 100, 200, 1,000 ఎంత ఉంటే అంత, లేదా ఒక గోల్కి ఇంత, ఒక కార్ కొందాం అనుకుంటున్నాను దీనికి ఎంత రీచ్ అవ్వాలంటే ఎంత మనీ కావాలి, ఒక హౌస్ కొందాం అనుకుంటున్నాను ఈ గోల్ రీచ్ అవ్వాలంటే ఎంత మనీ కావాలి, ఇట్లా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా పోతుంది. వై 10 క్రోర్స్ ఇంకా పోతుంది గ్యారంటీగా, అది స్టార్టింగ్ అట్లా వస్తుంది. ఎందుకంటే ఈ గ్రోత్ చూస్తే ప్రతి స్టేట్ కూడా 50%, 70% గ్రోత్ అవుతుంది 1 ఇయర్లోనే. ఎగ్జాక్ట్లీ అవును, రైట్. నాకు అర్థమైంది ఏంటంటే కోవిడ్ పాండమిక్ తర్వాత నుంచి సో అందరూ ఈ సిటీస్ నుంచి వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయారు, హోమ్ టౌన్స్కి విలేజెస్కి వెళ్ళిపోయి సో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని పనిచేస్తున్నారు. సో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఈ స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్స్ స్టార్ట్ చేయడం, తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయడం వల్ల సో వాళ్ళ సర్కిల్స్లో దీనికి సంబంధించిన లిటరసీ కానీ అవేర్నెస్ కానీ బాగా స్ప్రెడ్ అయిపోయింది విలేజ్ లెవెల్లో. రైట్. సో ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండటం కావచ్చు, లేదా పీజీ రీఎంబర్స్మెంట్ తర్వాత కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీలో బాటంలో ఉన్నవాళ్ళు కూడా అప్పుడు దాకా 10th ఇంటర్తో ఆగిపోయే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బీటెక్ ఎంటెక్ పైకి చేరటం ద్వారా కొంచెం మెచ్యూరిటీ లెవెల్లో ఆలోచిస్తున్నారు, ఆ రిస్క్ని మేనేజ్ చేసుకోవడం వల్ల అర్థమవుతుంది అండ్ ప్లాన్ చేసుకుంటున్నారు పీజీ కోసం వాళ్ళు. దట్స్ గుడ్ థింగ్ ఇన్ సొసైటీలో. సో ఇది ఇప్పుడు ఈ 10 క్రోర్స్ ఆగదండి, డెఫినెట్గా 2025 కల్లా లిటరలీ 15 క్రోర్స్ దాకా రాబోతుంది.
అండ్ డెఫినెట్గా ఇది అది గుడ్ థింగ్. అది స్టాక్ మార్కెట్లో మనీ ఉండవలేదు అంటే అటు ఇండస్ట్రీ లాభపడుతుంది, గవర్నమెంట్ ట్యాక్సేషన్ వస్తే గవర్నమెంట్ లాభపడుతుంది, మనకి సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి అండ్ లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుంది సిస్టంలో. అది దట్స్ గుడ్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ప్రపంచంలో రెండు రకాల కంట్రీస్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. తేడాల స్టాక్ మార్కెట్స్ అండి. ఎక్కడైతే స్టాక్ మార్కెట్ వేరువేరుగా రూట్లోకి వెళ్ళిపోతాయో రూరల్లో కూడా, అది అన్ని డెవలప్డ్ కంట్రీస్. డెవలపింగ్ అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్నమాట. ఆఫ్రికా ఎందుకు అంత వెనబడింది అంటే ఒకటే రీజన్, అక్కడ స్టాక్ మార్కెట్స్ లేవు, సేవింగ్స్ అంతా స్టక్ అయిపోయింది అక్కడక్కడ, సపోర్ట్ లేదు అక్కడ. అందుకని దట్స్ గుడ్ థింగ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. స్టాక్ మార్కెట్లోకి 10 కోట్ల డీమ్యాట్ అకౌంట్ల మార్కుని చేరుకున్న ఈ సందర్భంలో సో దానికి సంబంధించిన విశ్లేషణను ప్రేక్షకులకు చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.